అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ. మీరు చూస్తున్నారు కోస్టల్ వేఫేరర్. ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువేడి మండలానికి చెందిన కొల్లేరు అనే గ్రామానికి వచ్చానండి. ఈ కొల్లేరు అనే గ్రామానికి ఒక సరస్సు ఉంటుంది. ఇది ఈ సరస్సు పేరు వచ్చేసి కొల్లేరు అండి. కొల్లేరు అంటారు ఈ సరస్సుని. ఈ సరస్సు మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అండి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు. దీని పొడవు వచ్చేసి 242 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. మన ఇండియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సు అండి ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల రకాల పక్షులు ఎక్కడెక్కడి నుంచో, అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని కనిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయండి. ఆ దేశాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన పక్షులన్నీ ఇక్కడ పిల్లల్ని అవి కన్న తర్వాత మళ్ళీ తిరిగి వాటి ఓన్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. అలాగే ఈ గ్రామంలో ఒక అమ్మవారి దేవస్థానం కూడా ఉందండి. ఆ అమ్మవారి పేరు వచ్చేసి పెద్దింటి అమ్మవారు. ప్రజెంట్ అయితే నేను ఆ గుడికి దగ్గరలోనే ఉన్నాను. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి యొక్క స్థల పురాణం అది తెలుసుకొని మీకు వీడియోలో చెప్తానండి నేను. ఇప్పుడైతే కనుక ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే నేను గుడి దగ్గర ఉన్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరిగింది బాగా. చూసారు కదా, అదే పెద్దింటి అమ్మవారి దేవస్థానం, కొల్లేటి కోట, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా. ఇందాక నేను చెప్పాను కదా, అదేమో కొల్లేరు గ్రామం, ఇదేమో కొల్లేటి కోట. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే గుడి లోపలికి వెళ్తున్నానండి, అమ్మవారి ఆలయం లోపలికి. ఇక్కడ మీరు చూడొచ్చు ధ్వజస్తంభం ఉంది. చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం ఉంది. అమ్మవారిని చూపించడానికి అయితే కనుక పర్మిషన్ లేదండి.
అందుకని చెప్పేసి ఈ గుడి బయట తీస్తున్నాను వీడియో. గుడి అంతా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇంకా ఈ గుడి యొక్క స్థలపురాణం చూస్తే అండి, సుమారు 11వ శతాబ్దం కాలం నాటి శ్రీ పెద్దింటి అమ్మవారు దక్షిణ కాశీరంగా పేరొందిన కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న కోటదిబ్బ అంటే కొల్లేటి కోట గ్రామం గ్రామదేవతగా ఉండేవారంటండి. స్థానికంగా ఉండే మత్స్యకారులకు కులదైవంగా ఈ అమ్మవారు ఉండేవారట. వీరంతా ఒరిస్సా ప్రాంతం నుండి వలస వచ్చి ఈ కొల్లేరు సరస్సు చుట్టూ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చరిత్రలో రాసి ఉంది. అలాగే వేంగి చాళుక్య రాజుల పాలన నాటికే ఈ కొల్లేరు ప్రాంతానికి కొలను విషయ సాగరు విషయగా పేర్లు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు నేటి కొల్లేటికోట లంక గ్రామాన్ని 10-11 శతాబ్దాల కాలంలో కొలనుపురం కొనువీడుగా వ్యవహరించారని శాసనాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత 12-13 శతాబ్దాల కాలంలో కొనువీడునే నేటి కొల్లేటికోటగా గుర్తించడం జరిగింది. ఇదండి ఈ పెద్దింటి అమ్మవారి ఆలయం గురించి నేను తెలుసుకున్న చరిత్ర. ఈ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం ఏలూరు పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే భీమవరం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. అలాగే ఆకివీడు నుండి మరియు సర్కారు కాలువ నుండి లాంచీలోను, కైకలూరు, ఆలపాడు, ఏలూరు పట్టణాల నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి కొల్లేటికోటలో కొలువై ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు నాగమ్మ విగ్రహం ఉంది. గుడి చుట్టూరు చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం బాగుంది కదా. గుడి నుండి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని షెడ్లు కూడా ఉన్నాయి. ఈ షెడ్లు ఏంటంటే ఈ గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొక్కలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే వండుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తారు. చూడొచ్చు అవన్నీ. అదిగోండి అదే షెడ్డు, షెడ్ అదే, అక్కడే వండుకొని తినేసి వెళ్తారు సాయంత్రానికి. అది వచ్చేసి ఆఫీసు, దేవస్థానానికి సంబంధించిన ఆఫీస్. అది చూసారు కదా. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇది గుడి బ్యాక్ సైడ్. మీరు చూడొచ్చు గుడి బ్యాక్ సైడ్ నుండి ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ స్నానఘట్టాలు ఉన్నాయి. అంటే ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసి, అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. అలాగే ఇక్కడ పెద్ద చెరువు ఉంది, ఇది కూడా చూడొచ్చు. చెరువు అంటే చెరువు కాదు, ఈ కొల్లేరు సరస్సు మీదే ఇలా కట్టేశారు ఇవి. ఇదండి చూడండి ఎలా ఉందా. బాగుంది కదా ఇదంతా. ఇంకా లోపలికి కొన్ని కొన్ని ఉన్నాయి రూట్లు లాగా.
వచ్చే దారిలో చూశాను. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు దీని పైకి ఎక్కుతానండి, నేను పైకి ఎక్కి చూపిస్తాను. గేట్ తీసలేదు, అందుకని గేట్ దూకి పైకి ఎక్కుతాను. ఇదిగోండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొల్లేరు లేక్. చూస్తున్నారా, చూస్తున్నారు ఎలా ఉందో మొత్తం చుట్టుపక్కల అంతా కూడా. అదిగోండి బ్రిడ్జి, పెద్దింట్లమ్మ గుడికి వెళ్ళే దారి అది. గుళ్ళో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రిటర్న్ వచ్చేస్తుంటే ఈ ఊర్లోకి వచ్చామండి. రిటర్న్ వచ్చేస్తుంటే చూడవచ్చు ఇక్కడ ఎలా ఉందో మొత్తం. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది అవతల వైపుకి, అది యాక్చువల్గా ఏంటంటే చెరువు, ఒక చేపల చెరువు అనుకుంటా. ఇది ఎక్కొచ్చో లేదో తెలియదు, మన వేటికి ఆగొద్దో లేదో. బాగుంది కదా చూడటానికైతే. మొత్తం ఈ కొల్లేరులో ఎక్కువగా కనిపించే చెట్లు అయితే కనుక ఇవ్వండి, ఈ జమ్మి చెట్లు. జమ్మి అంటారు వీటిని, జమ్మి చెట్లు అంటారు. జమ్మిన సారీ జమ్మి కాదండి, జమ్ము జమ్మన్ జమ్ము అంటే ఇదంతా. ఇవి ఇళ్ళ పై కప్పులకు కూడా వాడతారంటండి. చూసారా, ఎక్కువగా కనిపించేవి ఇవే. ఇక్కడ చాలా చూశాను. ఓకే, ఇంకా ఫ్రంట్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. రోడ్డు అయితే మాత్రం చాలా చెత్తగా ఉందండి, వర్షాకాలం వస్తే కనుక అస్సలు బాగోదు రోడ్డు. వర్షాకాలం వస్తే రచ్చ ఇంకా అసలు బాల. కంకర్ రోడ్డు అంతే, ఓన్లీ కంకర్ రోడ్డే. ఆ కంకర్ అనేది వర్షం వచ్చిన తర్వాత ఎలా అవుతుందో మీకు తెలుసు కదా. ఇంకా ఓకే, ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ చూశారు కదా, మేము వచ్చే దారిలో ఈ బ్రిడ్జ్ అయితే కనిపించింది. ఒకసారి ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత రిస్క్గా ఉందో. చూసారా ఎలా ఉందో, ఒకవైపు ఇలాగ అడ్డుగా ఉన్నాయి, ఇంకో వైపు లేదు. ఇదంతా కూడా కొల్లేరు మీదే. చూసారు ఎలా ఉందో మొత్తం. ఇదిగో, ఇదంతా కూడా కొల్లేరే. ఈ కొల్లేరు సరస్సు మీద అంటండి 145 గ్రామాలు ఉన్నాయంట. 145 గ్రామాలు అంటే మాటలు కాదు. మనం చూసేది, నేను ఇప్పుడు చూపించేది మొత్తం కూడా ఈ కొల్లేరు అనే సరస్సు మీద ఉన్న గ్రామాలు అన్నమాట ఇవన్నీ.
ఎంత రిస్కీగా ఉంది చూసారు ఇది. చూడండి బైక్స్ ఎలా రావాలో, సరే కొంచెం స్లిప్ అయినా దాంట్లో పడిపోతారు. మీరు ఇది చూస్తున్నారు కదండి, ఇది కూడా కొల్లేరులోని ఒక పార్టీ. ఇది కూడా ఈ బ్రిడ్జ్ చూడొచ్చు, ఇదిగోండి ఇది కూడా మొత్తం కొల్లేరే. ఇందాక ఈ కొల్లేరు మీద మొత్తం 145 గ్రామాలు ఉంటాయని చెప్పాను కదండి, ఆ 145 గ్రామాలు కూడా 135 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ కొల్లేరు సరస్సులో ఉన్నాయంట. ఈ కొల్లేరు సరస్సు మీదుగా ఉన్నాయంట ఆ గ్రామాలన్నీ. మీరు చూడొచ్చు ఇదంతా ఎలా ఉందో. ఇది వచ్చేసి కైక్లూరు రోడ్డు అండి. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ సరస్సుకి యువతల వైపునేమో పశ్చిమ గోదావరి జిల్లా అండి, అవతల సైడ్ వచ్చేసి కృష్ణా జిల్లా. కొన్ని గ్రామాలు వచ్చేసి కృష్ణా జిల్లా, కొన్ని గ్రామాలు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయండి ఈ సరస్సు మీద. అది చూశారు కదా మొత్తం, చూశారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ కొల్లేరు సరస్సు, అలాగే ఆ పెద్దింటి అమ్మవారి ఆలయం, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లు చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఇక్కడితో అయితే కనుక వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.